నమస్తే, వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్ చూద్దాం. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలో షాపులు రోడ్డు ముందుకు రావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు. తిరుపతి చెన్నై మార్గానికి మధ్య ఉన్న ప్రాంతం వరదయ్యపాలెం. పైగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ సిటీ ఉన్న ప్రాంతం కాబట్టి ప్రతిరోజు వందలాది వాహనాలు, అదేవిధంగా పరిశ్రమలకు మెటీరియల్ తరలిస్తున్న భారీ టిప్పర్లు తిరుగుతున్న కారణంగా ట్రాఫిక్ సమస్యలు. రోడ్డు ఆక్రమణలో ఉన్న షాపులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా వినకపోవడం, పైగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో రంగంలోకి దిగిన ఎస్ఐ హరిప్రసాద్ తన సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో ట్రాఫిక్ సమస్యలకు అడ్డుగా ఉన్న బజారు వీధి, ప్రకాశం రోడ్డు షాపుల ముందు కట్టి ఉన్న సిమెంట్ దిమ్మెలను తొలగించారు. వృదయపాలెంకి ప్రధానంగా శ్రీకాళహస్తి చెన్నైకి మెయిన్ రోడ్డుగా ఉన్నటువంటి రోడ్డుకి, అదేవిధంగా శ్రీ సిటీ పారిశ్రామిక వాడకి నిత్యం వేలాది కంటైనర్స్, పెద్ద పెద్ద లారీలు వస్తున్న సందర్భంగా, అదేవిధంగా పెద్ద ఎత్తున తమిళనాడు భక్తులు శ్రీకాళహస్తికైతేనేమి, తిరుపతికైతేనేమి నిత్యం రవాణా రద్దీగా మారుతున్న ఈ సందర్భంలో ప్రతిరోజు కూడా ప్రధానంగా వరదయపాలెం ప్రధాన రహదారిలో ఉన్న రెండు ప్రధాన మలుపుల వద్ద ట్రాఫిక్ బాగా జామ్ అవుతూ ఉంటే, ఎన్నోసార్లు గతంలో అక్కడ ఉన్నటువంటి పెట్టి షాప్ ఓనర్స్కి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వాళ్ళ వంతు సహకారం అందించమని చాలాసార్లు ప్రాధాన్యపడుతూ సూచనలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మార్పు రాకపోయేసరికి ఈరోజు అందరి సహకారంతో వారికి ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ఈరోజు స్థానిక సహాయంతో మొత్తం ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే బాగా మలుపుల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటినన్నింటినీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా మాకు సహకరించాలి. బయట పల్లె నుంచి వస్తూ వారి వారి అవసరాల కోసం రోడ్డు మీద వాహనాలు నిలిపేసి తమ వ్యాపార కార్యకలాపాలు జరుపుకోవడానికి, సొంత అవసరాల కోసం అంగళ్ళ వద్ద వ్యాపారం చేసుకుంటూ తమ పనులు జరిగితే చాలు అని రోడ్డు మీద వాహనం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి అలా కాకుండా ఎక్కడా కూడా మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదనే ఒక మంచి నానుడితో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకోకుండా ఒక పద్ధతిగా, ఖాళీ ప్లేస్ చాలా ఉన్నాయి, ఖాళీ ప్లేసుల్లో పార్కింగ్ చేసి తమ అవసరాలు తీర్చుకోవాల్సిందిగా మరి కోరుచున్నాం. అదేవిధంగా రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద వ్యాపారం చేసుకోకుండా ఖాళీ ప్లేసుల్లో వ్యాపారం చేసుకుంటూ సాధారణ జనజీవన స్రవంతికి ఇబ్బంది లేకోకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మేము చేస్తున్నది సాధారణ ప్రజా జీవనం ప్రశాంతంగా ఉండాలి, ట్రాఫిక్ జామ్ కలగకోకుండా చూడాలనే తాపత్రయమే తప్ప ఏ ఒక్కరినో ఇబ్బంది పెట్టాలనో ఇంకోటో కాదని దయచేసి పోలీసు వారికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా మరి కోరుచు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ. డౌడ్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా బేతంచెర్ల వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా స్థానిక అంగళ్ళు బజారు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కొత్త బస్టాండ్ దగ్గరలోని శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి బుగ్గనకు విజయోత్సవ ర్యాలీలో ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ చేరుకున్న విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ, బేతంచెర్ల పంచాయతీ సర్పంచ్ స్థాయి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, మొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించేందుకు జగనన్నను ఆదరించి వైఎస్ఆర్ పార్టీకి అఖండ మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మా ప్రభుత్వం ప్రజలకు పార్టీలకు అతీతంగా పూర్తిగా అవినీతిరహిత పాలన అందిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. బేతంచెర్ల మండలంలో సిమెంట్ నగర్లో పాణ్యం సిమెంట్స్ పరిశ్రమను ప్రభుత్వ సహకారంతో దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ పునఃప్రారంభించి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మండల ప్రజలకు తమ గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నిర్భయంగా తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక 40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్ దర్శన భాగ్యం కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తమిళనాడుకు చేరుకున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో అత్తి వరదరను దర్శించుకునేందుకు శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి హెలికాప్టర్లో కాంచీపురం చేరుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతి దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అత్తి వరదరాజ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చన తరువాత అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
అత్తి వరధర్ దర్శన అనంతరం శనివారం సాయంత్రం రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారు. రాత్రికి కొండపైనే బస చేసి ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తిరుచానూరులో కొత్తగా నిర్మించిన పద్మావతి నిలయం, విశ్రాంతి గృహ భవన సముదాయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు వెళ్తారు. చంద్రయాన్ ప్రయోగం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రైటిగా కడప జిల్లా బద్వేలులోని వ్యాపారులకు దొంగతనాలపై అవగాహన మరియు వాటి నివారణ చర్యలు బద్వేల్ అర్బన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపార సంఘ నాయకులు మరియు వ్యాపారులు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ప్రతి సోమవారం స్పందన ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒక వారం రోజులుగా బద్వేలు పట్టణంలో ప్రతిరోజు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు జరిగితే దొంగతనం చేసే వ్యక్తి టార్గెట్ చేసేది ముఖ్యంగా షాపులనే. ఎందుకంటే షాపుల వాళ్ళ దగ్గరనే అమౌంట్ ఉంటుందని అతను తెలుసు. ఇంటికి దొంగతనం చేస్తే ఒక బంగారు దొరకచ్చు దొరకపోవచ్చు, కానీ షాపులు దొంగతనం చేస్తే అట్లీస్ట్ ఖర్చులు కన్నా కానీ. మీకు అందరికి వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు ఒక చట్టం ఉంది, 2013 చట్టం వచ్చింది. ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పి 2013 ఒకటి చట్టం వచ్చింది. దాంట్లో ఏం చెప్తుందంటే ప్రజలకి ఎవరైనా కానీ ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఎవరైనా సరే, బిజినెస్ మీన్స్ అంటే అది దీంట్లోకి వస్తుంది. కిరాణా కొట్టం 100 మంది వచ్చుకుంటున్నారంటే దీంట్లోకి వస్తుంది. 100 మంది సందర్శించి కానీ అతని ఏదైనా కానీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఆ సీసీ కెమెరాస్ 2 రకాలుగా ఉండాలి. ఒకటి అతని షాప్నంతా కవర్ చేసే విధంగా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు తిన్నాలి మారిపోయింది, రేట్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు కెమెరా పెట్టుకోండి చాలా కాస్ట్ ఉంది, తగ్గిపోయింది కాబట్టి మనం కూడా పెట్టుకోవచ్చు. దాంతోపాటు మన ఆనంద్ గారు పిలిచారు, చాలా చాలా క్లియర్గా ఉంది అనమాట పొద్దుటి వాళ్ళు. కానీ వాటికంటే ఎవరే సరే రైటిక శ్రీ కాళహస్తీశ్వర ఆలయం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేడు అర్జున తపస్సు ఘట్టం రసవత్తరంగా సాగింది. మహాభారత పర్వంలో అజ్ఞాతవాసం ముందు జమ్మి చెట్టుపై దాచిపెట్టిన వారి ఆయుధాలను తీసుకొని ఆవుల మలేయడం జరుగుతుంది. ఆ సమయంలో అర్జునుడు వారి ఆయుధాలను తీసుకొని కౌరవులపైకి యుద్ధానికి వెళ్లే ఘట్టాన్ని అర్జున తపస్సు మాస్ అంటారు. అర్జునుడు వేషధారి తాటి చెట్టు ఎక్కుతూ ఒక్కొక్క అడుగుకి పద్యాలు పాడుతూ చెట్టుపైకి ఎక్కుతాడు. అనంతరం భక్తులపై నిమ్మకాయలను విసురుతాడు. భక్తులు వాటిని తీసుకొని భక్తితో సేవించడం ద్వారా సంతానం లేని భక్తులకు సంతానం కలుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నెల
ఇక కర్నూలు జిల్లా పాణ్య మండలంలో సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా ప్రవర్తించాడు హాస్టల్ వార్డెన్ రామయ్య కొడుకు కిరణ్. అసాంఘిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థినులు తమ ఆవేదనను మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన ప్రజా సమైక్య సంఘం నాయకులు ప్రభుత్వ బాలికా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించి హాస్టల్ ఎదుట బైఠాయించారు. హాస్టల్ వార్డెన్ రామయ్య కొడుకు కిరణ్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పాణ్య మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు వాష్రూమ్కు మరియు బాత్రూంలకు వెళ్తున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. బాలికల హాస్టల్లో పురుషులకు అనుమతి లేదని ప్రభుత్వాలు మొత్తుకొని చెబుతున్నా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ కొడుకును మందలించాలి, తండ్రి ఒత్తాసు పలుకుతూ కొడుకు కిరణ్ను సమర్థిస్తున్నారని విద్యార్థినులు మీడియా ద్వారా ఆరోపించారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. హాస్టల్ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రామయ్యపై చర్యలు తీసుకుని అతన్ని వెంటనే సస్పెండ్ చేసి లేడీ వార్డెన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంకు కోరారు. అదేవిధంగా హాస్టల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ అతిథి గృహాన్ని అక్కడ పనిచేసినటువంటి వాళ్లనే కేటాయించాలని జనసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వార్డెన్ రామయ్య కొడుకు కిరణ్ని స్టేషన్కి తరలించారు. భయమా? ఎన్నాళ్ళు భయపడతారట? ఎన్నాళ్ళు భయపడతారు? భయపడితే అదే ప్లేస్ లో ఉంటావు, ముందుకు వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు? నువ్వు భయపడుతూ ఉంటే నీకు ఇంకా 10 మంది భయపడుతూనే ఉంటారు. ఇలాంటి కొడుకులు, ఇలాంటి చెత్తనా కొడుకులు వస్తుంటారు. ఇలాంటి హాస్టల్ వార్డెన్ కొడుకులు కాదు, చెత్తనా కొడుకులు కూడా వచ్చారు. భయపడినోడు కూడా భయపడతారు. మీరు ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలా? మీకు ఏం కష్టాలు వచ్చినా ఎమ్మడి రియాక్ట్ అయి చెప్తే అప్పుడు సరే, మీ ఊర్లో కాలనీ పెద్దవాళ్ళు చెప్పాల్సి ఉంటుంది కదా. ఊరికే చదువుకుంటున్నాం సార్, చదువుకున్నా కూడా మీరేం చదువుతారు, మీరు ఫెయిల్ అవుతారు అని అంటున్నారు సార్. అటు పండుకొని సార్ మంచి మేము బయట ఉంటే బయట ఉంటారు సార్, ఇంకా లోపలికి పోతే ఇంకా అసలు బయటికి రాదు సార్. ఇంకా ఇక్కడ నుంచి ఏం తీసుకుని రావడానికి పోవాలని కూడా భయం ఆడపిల్లలు మిద్దెపైకే పోతుంటారు సార్, పొద్దు నుంచి మిద్దెపైకి పోతారు సార్. కష్టం ఎవరైనా పిల్లలు స్నానం చేస్తున్నా కూడా బయట వచ్చి చూస్తారు సార్, బయట అడి నిలబడి సార్ ఇంటికాడ. నాన్న కొడతారు, చిన్న పిల్లలని కూడా చూడరు సార్. అలాగే కొడతారు, కొట్టడం అని చేస్తారు. పట్టణమని కొడుతుంటారు సార్, చిన్న పిల్లలు కూడా అంతే సార్.
సార్ చాలా మంది బాధలు పడినాయి సార్ సార్ ఎట్లా పడితే అట్లా కొడతారు సార్ సార్ మా క్లాస్ అమ్మాయికి కొట్టింటే వాసింది సార్ ఆ బాబు ఆ రోజు చెత్త ఏరుతున్నా కూడా ఊరికే వచ్చి కొట్టినారు సార్ చెత్త ఏరుతున్నా గానీ కొడతారు సార్ వాసింది సార్ ఆ బాబుకి పనులు మీతో ఏమైనా చేసారమ్మా హాస్టల్లో జిల్లా పాండ్య మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఘోరంగా అన్యాయాలపై గిరిజన ప్రజాసమైక్య రాష్ట ఉపాధ్యక్షులుగా ఈరోజు పాండ్య మండలంకి వచ్చాం. సమస్య ఏం లేదు, హాస్టల్ వాడని కొడుకు అసంఖ్య కార్యకలాపాలు పాల్పడుతూ ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతూ అమ్మాయిలకు ఫోటోలు తీస్తూ వాళ్లకు ఇటు రామని చెప్పడము, నీచంగా వేరే రకంగా దుర్భాషలాట మాట్లాడము, అసంఘ కార్యకలాపాలకు వాళ్లకు వేరే రకంగా భయపెట్టడము మాట్లాడము. హాస్టల్ వార్డెన్ అయితే ఏ రోజు ఉంటాడో ఉండడో తెలియదు, కానీ ఇలాంటి విషయాలు అయితే అమ్మాయిలు ఏదైనా విషయం సంఘం వాళ్ళు కానీ ఉన్నత అధికారులకు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ విషయం చెల్లదేసి అని చెప్తేనే వాళ్ళని వాతలు పడతాడు కొట్టాడు. ఇలాంటి వార్డెన్ మాకు అక్కర్లేదు, మాకు లేడీస్ వార్డెన్ కావాలని చెప్పి విద్యార్థులకు ఆవేదన. కనీసం అంటే ఒక్క రోజు కూడా ఆ అబ్బాయి ఇంట్లో నిక్కర్ వేసుకుని తిరుక్కుంటూ మన హాస్టల్ గిరిజన హాస్టల్లో ఏం అవసరం ఉంది? గిరిజన మహిళా ఎస్టీ మహిళల హాస్టల్లో ఏం పని ఉంది? మగవునికి అసలు రావడానికి అవకాశం లేదు. అలాంటి వ్యక్తిని కనీసం ఆడపిల్లలకు చిన్న చూపు చూస్తూ వేరే అసంఖ్య కార్యకలాపాలు పాల్పడుతూ నీచంగా దుర్భాషలు నీచంగా మాట్లాడుతున్నాడనే విషయం వాళ్ళ ఆవేదన. కనీసం హాస్టల్ వార్డెన్ పట్టించుకుంటారంటే హాస్టల్ వార్డెన్ వాళ్ళ కొడుకును వాళ్ళ తల్లి ఇద్దరు సమర్థించుకుంటూ మా కొడుకు ముంచోడు అని చెప్పేసి వాళ్ళ హాస్టల్ వార్డెన్ వాళ్ళ తల్లి ఇట్లా మాట్లాడుతుంది. దీనికి ఖచ్చితంగా చెప్తున్నాను, హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలి, కొడుకుని అరెస్ట్ చేసేంత వరకు మా ఉద్యమం సాగదు. ఖచ్చితంగా ఉద్యమం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజాసంఘం లీడర్గా అన్ని విధాలుగా కలెక్టర్ కూడా కలగబోతున్నాము, కలెక్టర్ వినతి పత్రం ఇస్తాము. హాస్టల్ వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి, హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలి. ఇలాంటి చిన్న పిల్లలండి, 10వ తరగతి పిల్లలను 9వ తరగతి పిల్లలను వాళ్ళతో నాకు ఆటాడుకుంటాను, వాళ్ళతో ఆటలు కలిపి వేరే వాళ్ళ పిల్లలతో చెప్పి పంపిస్తానంట. ఇలాంటి వ్యక్తుల ఉండేది హాస్టల్ పిల్లలతో ఆడుకుంటానంటాడా హాస్టల్ వార్డెన్ కొడుకు? అతనికి ఏం అధికారం ఉందండి? ఏమైనా స్టూడెంటా లేకుంటే తల్లిదండ్రులు పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే వచ్చినాం ఈరోజు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మా గిరిజనులు ఇంత అన్యాయం చేస్తుంటే కనీసం అంటే ఒక మాట వాళ్ళ కొడుకు ఎందుకని హాస్టల్ వార్డెన్ ఎందుకు ఉండవు, నువ్వు ఉండకూడదు లేడీస్ హాస్టల్ నుంచి బయట పంపించాలి కదా. అలాంటి తరుణంలో పిల్లలను కనీసం చిన్నపిల్లలను మా చెల్లెళ్ళు అక్క అని అనుకోవచ్చు కదా, ఇట్రా అమ్మా అని చెప్తారంట, ఇట్రా వచ్చిపో అంటాడంట, ఫోటోలు తీస్తాడంట, బాత్రూంలో స్నానాలు చేసేటప్పుడు ఫోటోలు పోయి మీరున్నారని చెప్పి బయటకు వస్తానంట. ఏమన్నా అంటే లైట్ ఎయిన్కి వచ్చాను, జనరల్ కరెంట్ ఎయిన్కి వచ్చాను అని చెప్తానంట. ఏమవసరం ఉందండి హాస్టల్ రావడానికి? ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, హాస్టల్ వాటర్ని సస్పెండ్ చేయాలి. ఇక దస్తాలేకర్లకు లైసెన్సులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న దస్తాలేకర్లకు లైసెన్సులు ఇవ్వాలని శనివారం కర్నూలులో ఏపీ దస్తాలేకర్ల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఆ పనిచేస్తున్న దస్తావేజు లేకర్లకు లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు లైసెన్సులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టంతో ఆయన దూరం కావడంతో తమ సమస్యలు అలానే మిగిలిపోయాయి. ఇప్పుడు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమ అదృష్టమని, తమ తండ్రి ఏమి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలు దస్తావేజు లేకర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాలపై దయ ఉంచి లైసెన్సులు ఇచ్చినట్లయితే తాము 3 పూటల అన్నం తింటామని అన్నారు. తండ్రి ఇచ్చిన ఆశయాన్ని నెరవేర్చి దస్తావేజు లేకర్లకు లైసెన్సులు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు సంఘం స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు కాసిం సాబ్ అన్నారు. అప్పట్లో ఆయన పిలిచిన పిలుపు మేరకు మేము పోతే అక్కడ కమిషనర్ గారు ఎస్కే సిన్హా అని కమిషనర్ గారు సెలవు పెట్టి వెళ్ళిపోయినారు. తర్వాత నేను మళ్ళా సీఎం రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏం చేస్తున్నాయా, మీ యొక్క కమిషనరే మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఆయన సెలవు పెట్టిపోయినాడు, నేనేం చెప్తున్నాను. తర్వాత లాస్ట్లో 2009వ సంవత్సరంలో 10/2/2009 నాడు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పట్లో ఆయన ఏమన్నాడంటే మీకు చూద్దాము అన్నాడు. చూద్దడం ఎందుకు సార్, అందరికి వరాలు ఇస్తున్నాం, మాకెందుకు ఇవ్వడం లేదు అని అంటే ఆయన మళ్ళీ సీఎం అయ్యేది మీరే సార్ అని నేను గట్టిగా అంతమందిలో ఆయన క్యాంపాస్ దగ్గర చెప్పడం జరిగింది. ఆయన అందుకు ఆయన నగి నా భుజం మీద చేసి నేను గెలిస్తేనే వచ్చి ఎలాంటి మీకు లైసెన్స్ ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేశాను. కానీ మా దురదృష్టం ఆయన చనిపోవడం మా దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకసలము దేవుడు గొప్పవాడు, ఆయన తరఫున ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి
ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడే పంపించినాడు. కాబట్టి మా యొక్క లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి. మా పొట్టలు కొట్టకుండా ఆయన తండ్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ యొక్క మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతారని, మాకు ఇలాంటి అన్యాయం జరగకుండా మా వృత్తిని కాపాడతారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. ఎస్ కాజీం సాహెబ్, ఆంధ్రప్రదేశ్ దస్తావేజ్ లేదన్న సంజీవ సంఘం స్టీరింగ్ కమిటీ. రైటిక శ్రీకాళహస్తి పట్టణ వార్డు వాలంటీర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటరీ పోస్టులకు శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో వార్డు వాలంటీర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పురపరిపాలన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు 11/7/2019 నుండి 25/7/2019 వరకు ఇంటర్వ్యూలు జరపబడును అని ఈ సందర్భంగా తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు ఆర్టీజీఎస్ మరియు మున్సిపల్ కార్యాలయం వారి ద్వారా మెసేజ్ను ఏ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడునో అభ్యర్థులకు తెలుపబడుతుందన్నారు. ఈ దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ ధృవపత్రములు, నివాస ధృవపత్రము, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్, ఎస్ఎస్సి మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, వికలాంగులైన వారికి వికలాంగుల ధృవపత్రములు, ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. మొత్తం 823 అప్లికేషన్లు మనకి రావడం జరిగింది. వీరందరికీ కూడా 25 వరకు పేరించడం జరుగుతుంది. పురపాలక సంఘానికి సంబంధించి 3 కమిటీలని ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేశారు. 1 మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన, 2 తహసీల్దార్ అధ్యక్షతన, 3 ఆడిట్ ఆఫీసర్ అధ్యక్షతన, 3 ప్యానల్ కమిటీలను ఏర్పాటు చేసి ఈ మొత్తం 823 మందిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. 25 లోపల ఎవరన్నా ఆబ్సెంట్ అయిన వాళ్ళ వాళ్ళని 26 ప్రత్యేకంగా వాళ్ళ వరకు ఆబ్సెంట్ తీసుకోవాల్సిన 26 కూడా ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తాము. వీరందరికీ కూడా వాళ్ళ ఆర్టీజీఎస్ నుంచి ఏ రోజు ఎవరికి ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళ దరఖాస్తుదారు మొబైల్కే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసుకొని వాళ్ళు నేరుగా వాళ్ళకి కేటాయించిన సమయంలో పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చి ఇంటర్వ్యూ హాజరు కావాల్సిందిగా దరఖాస్తుదారులు కోరుతున్నాను. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారంగా ఈ ఇంటర్వ్యూ కూడా నిర్వహించి వాలంటీర్గా నిజమైన సేవ చేసేదానికి అభ్యర్థుల్లో ఉన్న ఉత్సాహాన్ని, వారి యొక్క ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకొని కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ చేయబడుతుందని సందర్భంగా తెలియజేస్తాను. ఓకే రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓవర్ 360 న్యూస్. హ్యావ్ ఎ నైస్ డే.